పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా గుర్తించి జనసంచారంపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు. మొబైల్ రైతు బజార్లు, తోపుడు బండ్ల ద్వారా నిత్యావసరాలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్ ద్వారా ఇంటింటి సర్వే చేస్తున్నామని తెలిపారు. ఇక రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మరింత పకడ్బందీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నట్లు చెబుతున్న మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తో మా కరస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ప్రధానంగా ఢిల్లీ ప్రార్థనకు వెళ్ళి వచ్చిన వారి ద్వారా ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. 303 కేసుల్లో దాదాపుగా 90% కేసులు ఆ ఢిల్లీని వెళ్ళి వచ్చినటువంటి ప్రాంతాలను వచ్చినటువంటి కేసులు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది, లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేస్తుంది. ఇంకొకవైపు పారిశుద్ధ్యంతో పాటు ప్రజలకు అందించేటువంటి సేవలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణ ప్రాంతాల్లో ఎన్ని ప్రాంతాలని రెడ్ జోన్లుగా ప్రకటించారు, అలాగే ఎలాంటి చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నారో మనతో పాటు మాట్లాడేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఆ విజయ్ కుమార్. సార్, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని మున్సిపాలిటీలు ఈ కేసెస్ ఇప్పటి వరకు నమోదయ్యాయి? ఈ కేసులు నమోదైన చోట ఆ రెడ్ జోన్లుగా లేదా క్వారంటైన్ ఆ ప్రాంతాలు ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రధానంగా మేము సర్వైలెన్స్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాము. సర్వైలెన్స్ అనేది డైలీ బేసిస్ మీద చేయాలని ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్రీడే వాలంటీర్తో పాటు ఇంకొక పర్సన్ని కూడా, రిసోర్స్ పర్సన్ని కూడా మేము అటాచ్ చేసి వారిద్దరూ కలిసి డోర్ టు డోర్ సర్వైలెన్స్ చేయాలనేటువంటిది దానిలో ఉన్న ఉద్దేశం. ఆ ఇళ్లలో ఎవరికైనా ఎలాంటి సిమ్టమ్స్, ఫీవర్ కానీ, కోల్డ్ కాఫ్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనేది చెక్ చేయటం. ఆ డేటా రాగానే అక్కడ ఉన్నటువంటి వార్డు సెక్రటేరియట్లో ఉండే హెల్త్ సెక్రటరీకి ఇచ్చి వాళ్లతో మెడికల్ ఎగ్జామినేషన్ చేయించటం. ఆ ఎగ్జామినేషన్లో అది COVID-19 రిలేటెడ్ సిమ్టమ్స్ అయితే కనుక దానికి సపరేట్ ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం అది ఐసోలేషన్లో ఉంచాలా, గవర్నమెంట్ క్వారంటైన్కి షిఫ్ట్ చేయాలా అనేది అక్కడ మెడికల్ డాక్టర్ డెసిషన్ తీసుకుంటున్నారు. అది COVID-19 కాకపోతే జనరల్ మెడికేషన్ ఇచ్చి వాళ్ళని ఇళ్లలోనే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి నడుస్తుంది. ఇంకా రెండో ప్రక్క ఎక్కడైతే పాజిటివ్ కేసుని మేము ఐడెంటిఫై చేశామో అది కంటైన్మెంట్ జోన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి కేసెస్ అన్నీ కూడా రెడ్ జోన్స్గా తీసుకుని ఆ కేసున్న 3 కిలోమీటర్స్ రేడియస్ మొత్తాన్ని కూడా ఆ రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ కింద, ఏరియా కింద తీసుకుని ఆ రెడ్ జోన్ కంటైన్మెంట్ ఏరియాలో శానిటేషన్ని చాలా పకడ్బందీగా చేస్తూ ముఖ్యంగా సోడియం హైపోక్లోరైడ్ డిజిన్ఫెక్టెంట్, ఇది డిసీజ్ స్ప్రెడ్ కాకుండా ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండడానికి విస్తృతంగా చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఆ విధంగా ఇప్పటికీ 35 మున్సిపాలిటీస్లో ఈ విధంగా రెడ్ జోన్స్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కడైతే ఈ రెడ్ జోన్లుగా గుర్తించారో అక్కడ పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేసి ప్రజల వద్దకే నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ పళ్ళు కానీ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. దాంతోపాటుగా భవిష్యత్తులో ఎక్కడైతే పాజిటివ్ కేసు వచ్చిందో అక్కడ మళ్ళీ దాన్ని స్ప్రెడ్ కాకుండా అవసరమైనటువంటి ప్రత్యేక చర్యలన్నీ కూడా అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో తీసుకుంటున్నట్టు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ చెప్తున్నారు. వీడియో వెంకట్తో సతీష్ సాక్షి టీవీ విజయవాడ.